ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, గ్రామీణ ప్రాంతంలో జీవన నాణ్యతను పెంపొందించడానికి మరియు గ్రామ పంచాయతీ పరిపాలనను మెరుగుపరచాలని రెండు ఉద్దేశాలతో పల్లె ప్రగతిని నిర్వహించబడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధం హరితారం ప్రధాన కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. చెత్తను తొలగించడం, రోడ్లు మురుగు కాలువలను శుభ్రపరచడం, చెత్త పిచ్చి మొక్కలు తొలగింపునకు చేపట్టడం అయింది. వైకుంఠధామం డంప్ యార్డులు నర్సరీలు నిర్మాణాలు నిర్మించడం జరిగింది. చెత్తను వేరు చేయడానికి ఆచరించబడుతున్నది. చెత్తను తీసుకెళ్ళడానికి మొక్కలకు నీళ్లు పెట్టడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలను చేపట్టడం అయింది. ప్రతి నెల ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 339 కోట్లు విడుదల చేస్తుంది. తెలంగాణ హరితారం కింద 2019-2020 సంవత్సరంలో 147,261 ప్రదేశాలను గుర్తించి 10,90,00,000 మొక్కలను నాటి గృహాలలో మొక్కల పెంపకానికి కోసం 3,16,00,000 మొక్కలను పంపిణీ చేయబడింది. ప్రతి గ్రామ పంచాయతీలో 23,54,00,000 నర్సరీ మొక్కలను లక్ష్యంగా 2019-2020 సంవత్సరంలో 1 కార్యనిర్వాహక నర్సరీ ఏర్పాటుకు చేయబడింది. 220 మొక్కల పెంపకం కాలంలో కొత్తగా మొక్కలు నాటడం, పెద్ద చెట్లను పెంచడం, మొక్కల పెంపకం కోసం మిగిలిన స్టాక్ నిర్వహణకు చేపడుతున్నది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం, ప్రతి నెల అన్ని గ్రామ పంచాయతీలో ఎన్ఆర్జీ గ్రాంట్లతో పాటు 2019 సెప్టెంబర్ నుంచి 339 కోట్లు విడుదల చేస్తున్నది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు. అధ్యక్ష, ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ప్రగతి జరుగుతుంది. దీనికి క్వశ్చన్ ఓవర్ సమయం చాలా అధ్యక్ష, దయచేసి షార్ట్ డిస్కషన్ వైపు గారికి పెడితే బాగుంటుందని చెప్పి తమతో అపీల్ చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.